సార్ ఇప్పుడు కృష్ణ గారు మీరు క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్ ఇద్దరం క్లాస్మేట్స్ ఇద్దరం ఒకే బెంచ్ మేట్స్ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట అంటే బుద్ధిమంతులాగా ఉండేవాళ్ళు ఫ్రంట్లో కూర్చోబెట్టేవారు అల్లరి పేసలందరినీ వెనక్కి కూర్చోబెట్టేవారు సార్ అప్పుడు నిజంగా అల్లరి చేసేవారు కదండి మీరు ఆయన చేసేవారు కదా నేను చేసేవారు సార్ ఆ ఏజ్ టెండర్ ఏజ్ కదా సార్ ఒక రకమైన యువరక్తం అదే అదే అప్పుడు చేసిన చిలిపి పనులు ఏమైనా గుర్తున్నాయి సార్ ఏమి లేవు అసలు చిలిపి పనులే చేయలేదు ఆయన చేయలేదు నేను చేయలేదు మీకంటే ముందు ఆయన వెళ్ళారు కదండి ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ఆయన ఉండేది అంటే ఆయన డైరెక్టర్ తిలక్ గారు అని ఆయన ఏదో ఫంక్షన్కి ఏలూరు కాలేజీకి వచ్చారు కేబి తిలక్ గారు కేబి తిలక్ గారు వచ్చినప్పుడు కృష్ణ గారిని చూశారు చూసి పిలిచారు పిలిచి ఏం చదువుతున్నామంటే అప్పుడు బీకామ్ ఏదో చదువుతున్నా అన్నాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉందండి అన్నాడు సరే అయితే నా అడ్రస్ ఇస్తాను తీసుకో నేను ఇప్పుడు తీయట్లేదు కానీ సినిమా తీసేటప్పుడు పిలుస్తాను అప్పుడు వద్దు కానీ అన్నాడు అన్నాడు తర్వాత పిలుపు రాలేదు ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ అడ్రస్ పట్టుకొని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా తీయట్లేదు అయ్యా మొదలు పెట్టాక చెప్తాను ఈ లోపల నువ్వు ట్రై చేసుకుంటారంటే ట్రై చేసుకున్నారు ఆయన ట్రయల్స్ చేశాడు కానీ పాపం సక్సెస్ కాల ఒక మూడేళ్ళు అంత ఉన్నాడు కృష్ణ గారు మూడేళ్ళు ఉన్నారండి చెన్నైలో మూడేళ్ళు ఉండి సక్సెస్ అవ్వాల ఈ వద్దులే మనకేని బురిపాలెం తెనాల దగ్గర అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగిన ఒక నెలకో మూడు నెలల లోపలే ఆదురు సుబ్బారావు గారి సినిమాకి సెలక్షన్స్కి పిలిచారు ఇంటర్వ్యూకి తేని మనుషులు కదండి తేని మనుషులకి దాంట్లో ఈయన సెలెక్ట్ అయ్యాడు అక్కడి నుంచి కథ సెటిల్ అయిపోయాడు అక్కడ సార్ ఇప్పుడు కృష్ణ గారిది బుర్రపాలెం మీది ఇక్కడ చాట ఏలూరు దగ్గర ఇద్దరు ఎలా కలిసి చదువుకుంటారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఏలూరు దగ్గరలో తోటలు ఉండి కృష్ణ గారి ఫాదర్కి అక్కడ ఉండేవారు వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ అందుకని ఏలూరు దగ్గర అని చెప్పి ఆయన ఏలూరులో జాయిన్ అయ్యారు ఇద్దరు ఇంటర్ కూడా ఇద్దరు ఫెయిల్ అయ్యాం అప్పుడు ఇంటర్మీడియట్ లాస్ట్ బ్యాచ్ మాది దాని తర్వాత పి యూనివర్సిటీ అని ప్రీ యూనివర్సిటీ అని ఉండేది దాంట్లో చేరినప్పుడు ఏం చేశారంటే డిగ్రీలో ఇక్కడ ఇంటర్మీడియట్ ఫెయిల్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినాడని అందులో డిగ్రీ కోర్సులో ఫస్ట్ ఇయర్లో చేర్చుకున్నాను పియూసీ అనేవారు కదా సార్ సో అట్లా ఆయన డిగ్రీ పూర్తి చేశాడు ఇక నాకు వద్దులే మనం బిజినెస్ మీద కాన్సెప్ట్ మీరు జీవిత పాఠాలు నేర్చుకున్నారు వ్యాపారంలోనే అంతే కదా సార్ ఇప్పుడు 10 మందితో ఇంటరాక్షన్ అవ్వడం వలన ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదండి సార్ ఇప్పుడు కృష్ణ గారు మీరు ఇంటర్లో క్లాస్ బెంచ్ మేట్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మరి ఆయన ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని రమ్మని ఏమైనా అన్నారా అనలేదు సార్ ఏం లేదు కానీ నేను అప్పుడు మా బిజినెస్ పాలన మీద మేము కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది కోయంబత్తూరు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఈయన చూసి ఈయన కలిసి అప్పుడు నాటకాలు రిహార్సల్స్ అవి చేస్తూ ఉండేవారు ఈయన సోమన్ బాబు గారు ఇంకా కొంతమంది కలిసి చేసేవారు అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు అట్లా చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు తప్ప ఎంతకంటే ఇంట్రాక్షన్ ఉండేది కాదు తర్వాత తేనె మనసుల్లో సెలెక్ట్ అయిన తర్వాత కలవటం తర్వాత సినిమా రిలీజ్కి వచ్చారు అప్పుడు వాళ్ళు అప్పుడు కలవటం అట్లా తర్వాత ఎప్పుడు విజయవాడ వచ్చినా కలుసుకుంటూ ఉండేవాడు నేను మెడ్రాస్ వెళ్తే నేను వెళ్ళి కలిసేవాడు అంటే ఆయన అంటే సినిమా పరిశ్రమలో కష్ట నష్టాలు చాలా ఉంటాయి కదండి పోనీ అవి చెప్పడం అట్లాంటివి ఏం జరిగేవండి అట్లా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని సంగతి తెలుసు సార్ సడన్గా మీరు అంటే వ్యాపారంలో బిజీగా ఉండేవారు అట్ ద సేమ్ టైం నాటకాలు అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీర్చుకునేవారు అంటే మీ కళారంగంలో కూడా ఉండేవారు ఎలా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు సార్ ఒకసారి సోన్ బాబు గారు ఏదో అవుట్డోర్ షూటింగ్ విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చినప్పుడు ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన అన్నాడు ఇట్లా సోమన్ బాబు గారు వచ్చారు ఊళ్ళో హోటల్లో ఉన్నారు నేను అక్కడికి వెళ్తాను కలవడానికి వెళ్తాను నువ్వు వస్తావా అన్నాడు రమ్మంటే వస్తానేముంది సినిమా యాక్టర్ చూసి సిబ్బందులు ఆయన బాగుంటారు కదా వెళ్దాం అంటే వెళ్ళాం వెళ్ళిన తర్వాత కూర్చున్నాం పరిచయం చేశాడు మాట్లాడి జరుగుతున్నాయి సరదా కబుర్లు చెప్పుకున్నాం మధ్యలో టీలు తాగాం ఆయన ఇంకా చూస్తాను సోమన్ బాబు గారు ఏంటి సార్ అన్న మీరు సినిమాల్లోకి ఎందుకు ట్రై చేయలేదు అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదని నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అందుకని నేను బిజినెస్లో ఉన్నాను అందుకని అన్నాడు లేదండి మీరు సూట్ అవుతారు సినిమాలకి ట్రై చేయండి మీరు అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదులేండి వద్దు అన్న ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు క్రాంతి కుమార్ గారు మా క్లాస్మేట్ ఆయన కూడా క్రాంతి కుమార్ క్లాస్మేటు రాజమౌళి గారు మా క్లాస్మేటు రాజమౌళి గారు నాన్నగారు రాజమౌళి గారు కాదు రాజమౌళి గారు నాన్నగారు ప్రసాద్ గారు విజయ్ దీనేంద్ర ప్రసాద్ ఆయన కూడా మా క్లాస్మేటే సో వీళ్ళందరూ ఉండి వాళ్ళు అప్పుడు శారద అనే సినిమా తీసినప్పుడు కృష్ణ గారు శారద యాక్ట్ చేశారు రాజమండ్రిలో షూటింగ్ మేము విజయవాడ నుంచి సినిమా ద్వారాలు వస్తే అక్కడికి వెళ్ళేవాడు అనమాట వెళ్ళి ఆడతో అందరూ సరదాగా గడిపి ఇది చేసేవాడు అప్పుడు కూడా ఆయన అనేవాడు
రెండు మురళి మోహన్ గారు అప్పుడు రాజబాబు కదా, రెండు రాజబాబు గారు బాగుంటుంది ఇదే నేనే ఉన్నాను వదిలేనన్న అనుకోకుండా వీళ్ళే ప్రెషర్ ఇచ్చారు. మళ్ళీ హనుమాన్ ప్రసాద్ గారును క్రాంతికుమార్ గారు తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి ఫోటోలు తీయించారు. మా నెక్స్ట్ పిక్చర్ చదువుగా నువ్వు ఇదేని అయ్యి అనుకోకుండా అట్లూరు పూర్ణచంద్ర గారు చూసి ఆయన వెంటనే సెలెక్ట్ చేశారు. ఆయన సెలెక్ట్ చేసి డైరెక్ట్గా హీరో అన్నారు. ఒక విధంగానే ఆశ్చర్యం, ఎవరన్నా ఇస్తే చిన్న క్యారెక్టర్ ఇస్తారు సెకండ్ హీరో ఇస్తారు కానీ డైరెక్ట్గా హీరో ఇస్తారు అని అనుకున్నారు. అన్న తర్వాత మీకు వచ్చిన హీరో ఛాన్స్ ఒకరిని విలన్ చేసిందంట కదండి. అంటే ముందు గిరిబాబు గారిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు, చేసుకున్నాక విలన్ కోసం వెతుకుతున్నారు. ఈ టైంలో నన్ను చూశారు, నన్ను చూసి నేను హీరోగా బాగుంటాను ఆయన విలన్ బాగుంటుందేమో అనుకొని ఆయన అడిగారు. అంటే ముందు మీరు హీరోని సెలెక్ట్ చేసాం, మరి ఈయన వచ్చిన మురళి మోహన్ గారు వచ్చారు కదా ఈయన హీరోగా బాగుంటుంది అనుకుంటా, మీకు అభ్యంతరం చెప్తే విలన్ వేస్తారా? అంటే నాకు వేస్తారండి, అభ్యంతరం లేదండి. అలా కలిసిపోయి